Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ 2024 పంజాబ్ విసురుతున్న బెంగాల్ టైగర్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ గెలుపు దేశంలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. కరోనా సెకండ్ వేవ్ విషయంలో మోదీ అటర్ ఫ్లాప్ అయినట్లు ఇంటర్నేషనల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరి మహిళగా బరిలోకి దిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యులు కలిగిన బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించడంతో మోదీకి ప్రత్యామ్నాయ రాజకీయ నేత మమతా బెనర్జీ అనే టాక్ ప్రస్తుతం జాతీయ మీడియాలో మాత్రమే కాక అంతర్జాతీయ మీడియాలో కూడా బలంగా వినబడుతోంది. స్వయంగా మోదీ అమిత్ షా రంగంలోకి దిగినా గానీ ఏమాత్రం కరుకు బెరుకు లేకుండా మమతా వేసిన రాజకీయ వ్యూహాలు ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ పార్టీని మరోసారి అందలం ఎక్కించడం దేశంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా మత రాజకీయాలు చేసినా గానీ మమతా బెనర్జీ వాటిని తనదైన శైలిలో ఎదుర్కొంటూ మత రాజకీయాలు బెంగాల్లో పనిచేయవని ఆమె రుజువు చేయడం గెలవడం బీజేపీ నేతలకు మైండ్ బ్లాక్ అయింది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో భారీగా గొడవలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలలో ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో తృణమూల కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. తాను వీధుల్లో పోరాటం చేసే వ్యక్తిని మాత్రమే కానీ ఒంటరిగా పోరాటం చేయలేము అని తెలిపిన ఆమె రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలలో పోరాట స్ఫూర్తిని నిలుపుతా కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మమతా బెనర్జీ దేశంలో ఇతర రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చినట్లు మాట్లాడింది. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అందరం కలిసి పోరాటం చేయాలని ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ముందుగా బీజేపీ కంటే ప్రస్తుతం కరోనా వైరస్పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని 30,000 కోట్లు కేటాయించాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో కేవలం కొన్ని రాష్ట్రాలకు ఆపన్నాహస్తం అందిస్తూ మరికొన్ని రాష్ట్రాలకు మొండి చేయి చూపుతోంది అంటూ కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మూడవసారి గెలవడంతో దేశంలో మమతా బెనర్జీ పేరు ఇప్పుడు మారం రోగడమే కాక మోదీకి ప్రత్యామ్నాయంగా మారిపోయారు అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.